मोहर्रम ने प्रारंभमवगाने कोंतमंदी मुस्लिमुलो लेनिपोनी अनुमानालु अपोहलु अपशकुनालु आंदोलनलु ప్రారంభమవుతూనే ఉంటాయి. వీరేమంటారంటే ఇమామ్ హుసేన్ రదియల్లాహు అన్హు వారి వీరమరణం షహాదత్ అనేది ముహర్రం నెలలో జరిగింది కాబట్టి ఆ నెల అంతా కూడా మేము సంతాపాన్ని వ్యక్తం చేస్తామండి, శోక సముద్రంలో మునిగి ఉంటాము అని కొంతమంది భావిస్తూ వారు చేసే పనులు ఏంటంటే ఈ ముహర్రం నెలలో వారు వివాహ శుభకార్యాలు జరపరు, వారి ఇళ్లలో పెళ్ళిళ్ళు జరగవు, అదే విధంగా ఏదైనా వస్తువుని కొనడము కూడా వీరు చేయరు. ఎందుకంటే ఈ ముహర్రం అంతా కూడా సంతాప దినాలండి అని చెబుతూ వారు చేసేటటువంటి పనులు ఏంటంటే నల్లటి వస్త్రాలు ధరిస్తారు, తమ పిల్లలకు కూడా నల్లటి దుస్తులు ధరింపజేసి మేము సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాము అని ఇలా ధర్మంలో లేనటువంటి విషయాలు చాలా మంది చెబుతూ ఉంటారు. ఇంకా ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ముహర్రం నెలలో కొంతమంది ఈ నెల మొత్తం కూడా మాంసాన్ని కూడా ముట్టరు, నాన్ వెజ్ అనేది తినరు, ఎందుకంటే ఇది సంతాప దినాలండి అని వారు చెబుతూ ఉంటారు. అలాగే ఈ ముహర్రం నెలలో చౌరస్తాల వద్ద, బస్ స్టాండ్ల వద్ద, కూడలిల వద్ద, వీధుల్లో చలివేంద్రాలను, మంచి నీటిని, ఆ కుండలను ఏర్పాటు చేస్తారు. ఎందుకు అలా చేశారు అంటే ఇమాం హుసేన్ రదియల్లాహు అన్హు వారి యొక్క వీరమరణం షహాదత్ సందర్భంలో ఆయన మంచి నీటి కోసం పరితపించారు కాబట్టి మేము వీళ్ళకు నీళ్లు త్రాగిస్తున్నామని అంటుంటారు. మీరు ఈ ముహర్రం నెలలో మాత్రమే ఎందుకు నీళ్లను త్రాగిస్తారు, సంవత్సరం అంతా కూడా చేయండి. ఒకవేళ మీకు అలాంటి ఆలోచన ఉన్నట్లయితే అలా మాత్రం చేయరు. మరికొంతమందిలో ఉన్నటువంటి ఒక అజ్ఞానం ఏంటంటే ఈ ముహర్రం సందర్భంగా 113 సార్లు బిస్మిల్లా అని రాసినట్లయితే వారి ఒక సంవత్సరం పాపాలు క్షమించబడి వారి యొక్క కష్టాలు దూరమవుతాయి, వారి దువాలను అల్లా స్వీకరిస్తాడని ఈ విధంగా భావించడం, ఈ దీని కూడా ఎలాంటి ఆధారం లేదు. మరికొంతమంది ఏమని భావిస్తారంటే 360 సార్లు సూర్య ఫాతిహ చదివి 100 సార్లు దరు చదివినట్లయితే వారి పాపాలు క్షమించబడతాయి, వారి యొక్క కష్టాలు తీరుతాయని ఈ విధంగా ఖురాన్లో కానీ హదీసులో కానీ ఎలాంటి ఆధారాలు మనకు లభించవు. ముహర్రం సందర్భంగా వీరు చేసేటటువంటి పనుల్లో కుఫుర్కి తిరస్కారానికి దారి చూపేటటువంటి కొన్ని ఘోరమైనటువంటి పనులు ఏంటంటే పీర్ల పండుగ పేరుతో ఏదైతే చేస్తుంటారో ముఖ్యంగా ఆ యొక్క కర్రలకు వస్త్రాలను, దట్టీలను వారు ఏర్పాటు చేసేసి పైన పంజా పెట్టేసి అదేవిధంగా ఆ అగ్నిగుండంలో దూకడము, దాని తర్వాత ఆ పంజాలను తీసేసుకొని రోడ్లపై తిరగడం, పూనకాలు ఊగడం, పైగా ఎవరైతే ఆ యొక్క పీర్లను తీసుకొని ఇంటికి వస్తున్నారో వారి యొక్క కాళ్ళు కడగడం, వారి ముందు మోకరిల్లడం, ఆ తర్వాత వారి ముందు బోర్ల పడుకుంటే వీరేమో ఆ పీర్లు ఎత్తుకొని వారి ముందు నడుచుకుంటూ వెళ్ళిపోవడం, డ్యాన్సులు చేయడం, డీజేలు పెట్టడం, ఇవన్నీ కూడా ధర్మంలో లేనటువంటి అధర్మ కార్యాలు, ఇవన్నీ కూడా షిర్కు పనులు. శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అన్నట్టుగా ఈరోజు ముస్లిం సమాజంలోని కొంతమంది ఎలా తయారయ్యారు అంటే వారికి ఇస్లాంపై సరైనటువంటి పరిజ్ఞానం లేని కారణంగా ఈ పీర్ల పండుగ కూడా ఇస్లాంలో ఉంది అనేటటువంటి ఆలోచనతో వారు ఏం చేస్తున్నారంటే డీజేలు పెడుతూ, డ్యాన్సులు చేస్తూ ఈరోజు పీర్ల పండుగ చేస్తున్నారు. వాస్తవంగా ధర్మంలో ఎక్కడ కూడా ఈ పీర్ల పండుగ అనేటువంటి ప్రస్తావనే ఎక్కడ కూడా మీకు కనిపించదు. పైగా ఇది చాలా పెద్ద ఘోరమైనటువంటి షిర్కుకి దారితీస్తుంది. చూడండి, ధర్మం అంటే మీకు అర్థమైంది చేసుకుంటూ వెళ్ళిపోవడం కాదు. ధర్మం అంటే ముందు ఖురాన్లో ఉండాలి, లేదా హదీస్లోనైనా ఉండాలి, లేదా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క శిష్యులైనటువంటి సహాబా రదియల్లాహు అన్హు అజ్మాయిన్ వారి జీవితంలో అయినా ఆ ఆచరణ ఉంటే దాన్ని మనం ఆచరించాలి. అలా కాకుండా ఖురాన్ మరియు హదీసులో లేనటువంటి విషయాలు మనకు నచ్చినవని, లేదా మన పెద్దలు చేశారని, ఎక్కడ మేము చూసామని అలా చేసుకుంటూ వెళ్ళిపోతే అది షిర్క్ అవుతుంది, అది బిదఅత్ అవుతుంది, పైగా దానివల్ల ఎలాంటి పుణ్యాలు రావు, ఘోరమైనటువంటి పాపానికి అది దారితీస్తుంది. కాబట్టి ఇలాంటి పీర్ల పండుగకు, ఇలాంటి పద్ధతులకు ఇస్లాంలో ఎలాంటి అనుమతి మనకు కనిపించదు. అసలు ముహర్రం అంటే ఏంటి? ముహర్రం నెలలో మనం ఏం చేయాలి? ఇస్లామీయ క్యాలెండర్ ప్రకారంగా ముహర్రం అనేది మొదటి నెల. సహీ ముస్లిం హదీస్ నెంబర్ 1163లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, ముహర్రం అల్లా యొక్క మాసము మరియు రమజాను తర్వాత ఘనత గల ఉపవాసాలు పాటించేటటువంటి మాసము ముహర్రం అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. సహీ బుఖారీ హదీస్ నెంబర్ 3197 హజరత్ అబూబకర్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ఇస్లామీయ 12 మాసాలలో ఈ 4 మాసాలు
పవిత్రమైనవి మరియు నిషిద్ధమైనవని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిసారు. ఆ నాలుగు మాసాలు ఏంటంటే ఒకటి దుల్ ఖైదా, దుల్ హజ్జా, ముహర్రం మరియు రజబ్. ఈ నాలుగు నెలలు కూడా నిషిద్ధమైనటువంటివి మరియు గౌరవప్రదమైనటువంటివి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. సూర తోబా నంబర్ 9 అతను 36లో నిశ్చయంగా నెలల సంఖ్య అల్లా దగ్గర అల్లా గ్రంథములో 12 మాత్రమే. భూమి ఆకాశాలను సృష్టించినప్పటి నుండి ఈ లెక్క ఇదే విధంగా కొనసాగుతుంది. అందులో నిషిద్ధమైనటువంటివి మరియు పవిత్రమైనటువంటివి 4 నెలలు అని స్వతహాగా ఖురాన్లో కూడా అల్లా సుబ్హాన వతాలా తెలియజేస్తున్నాడు. ఆ నిషిద్ధమైనటువంటి 4 నెలల్లోనే ఒక నెల అదే ముహర్రం. ఇది ఇస్లామిక క్యాలెండర్ ప్రకారంగా మొదటి మాసము. ఈ 4 నెలలను ప్రత్యేకంగా పేర్కొనడానికి కారణం ఏంటంటే పూర్వం నుండి కూడా మక్కా బహుదైవ ఉపాసకులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ 4 నెలలను నిషిద్ధ మాసాలుగా భావించేవారు. అంతేకాదు మక్కా బహుదైవ ఉపాసకులు ఎవరైతే ఉన్నారో వారిలో ఇబ్రాహీం అలైసలాం వారి యొక్క అనుచరులుగా ప్రకటించుకునేటటువంటి మక్కా ముష్రికులు సైతం ఈ 4 నెలలను నిషిద్ధ మాసాలుగా భావించి అక్కడ వివిధ తెగలతో జరిగేటటువంటి యుద్ధాలు ఏవైతే ఉన్నాయో ఆ యుద్ధాన్ని కూడా ఈ 4 నెలలలో వారు ఆపివేసి వారు. ఎందుకంటే ఆ 4 నెలల యొక్క ఘనత పవిత్రమైనటువంటి నిషిద్ధ మాసాలుగా భావించి వారు యుద్ధాలు సైతం మానుకునేవారు ఆనాటి పూర్వపు ముష్రికులు. సహీ ముస్లిం హదీస్ నంబర్ 1163లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా తెలియజేశారు, రమజాను ఉపవాసాల తర్వాత అత్యంత ఉత్తమమైనటువంటి ఉపవాసాలు ముహర్రం ఉపవాసాలు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ముహర్రం ఉపవాసాలు రమజానుల ఫరజ్ విధిగా చేయబడినటువంటి ఉపవాసాలు కానప్పటికీ ఎవరైతే ఈ నెలలో అల్లా యొక్క ప్రసన్నత కోసం ఎవరైతే ఉపవాసాలు పాటిస్తారో వారు తప్పనిసరిగా అల్లా యొక్క ప్రత్యేకమైనటువంటి కరుణకు వారు అర్హులవుతారు. ముహర్రం నెల మొత్తం కూడా పవిత్రమైనదే అయినప్పటికీ ముహర్రంలోని 10వ తేదీ మిగతా రోజుల కంటే ప్రత్యేకమైనటువంటిది, ఘనతమైనటువంటిది రోజు. కాబట్టి ముహర్రం 10వ తేదీని ఆషురాగా పిలవడం జరిగింది. సహీ బుఖారీలోని హదీస్ నంబర్ 3943 హజరత్ ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు వారి ఉల్లేఖన ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడైతే మక్కా నుండి మదీనాకు వెళ్ళిపోయారో ఆ మదీనాలోని ముహర్రం 10వ తేదీన యూదులు ఉపవాసం పాటించడాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూసి వారిని ప్రశ్నించారు, మీరెందుకు ఈ ఆషురా 10వ తేదీన మీరు ఉపవాసం పాటిస్తున్నారంటే యూదులు ఈ విధంగా జవాబిచ్చారు. అదేంటంటే మూసా మరియు మూసా యొక్క సహచరులను ఫిరౌన్ యొక్క కబంధ హస్తాల నుండి అల్లా రక్షించి వారికి విముక్తిని కల్పించాడు. అదేవిధంగా అదే నీటిలో ఫిరౌన్ని ముంచివేయడం జరిగింది. కాబట్టి దీనికి కృతజ్ఞతగా మేము ఉపవాసం పాటిస్తున్నాము అని వారు జవాబిచ్చారు. ఈ విషయం విన్న తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు యూదులతో ఏమన్నారంటే, మూసా అలైహి సలాం వారిని అనుసరించడంలో మూసా అలైహి సలాం వారికి దగ్గరి వాళ్ళం, మీకంటే మేమే ఎక్కువగా హక్కుదారులం అని చెప్పి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారు తన ఉమ్మతికి తన సహచరులకి ఆషురా 10వ రోజున ఉపవాసం ఉండమని ప్రోత్సహించారు. ఆషురా యొక్క రోజా పూర్వం నుండే ఎంత ఘనత కలిగి ఉండేదంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడైతే ప్రవక్తగా నియమించబడినటువంటి తొలి రోజుల్లో ఆషురా రోజా అనేది విధిగా ఫరజ్గా ఉండేది. ఆ తర్వాత ఎప్పుడైతే రమజాను రోజాలు విధిగా చేయబడ్డాయో ఫరజ్గా చేయబడ్డాయో అప్పుడు ఆషురా రోజా అనేది నఫీల్గా చేయబడింది. సహీ ముస్లిం హదీస్ నంబర్ 1125లో హజరత్ ఆయిషా రదియల్లాహు వారి ఉల్లేఖన ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడైతే మదీనా వచ్చారో మదీనా వచ్చిన తర్వాత కూడా ఆషురా ఉపవాసాన్ని స్వతహాగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పాటించేవారు. మరియు తన సహచరులకు కూడా ఈ రోజాను పాటించండి అని ఆదేశించారు. ఆ తర్వాత ఎప్పుడైతే రమజాన్ ఉపవాసాలు ఫరజ్ అయిపోయాయో అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు విధిగా ఉన్నటువంటి ఉపవాసాలు కేవలం రంజాన్లోని ఉపవాసాలు మాత్రమే ఫరజ్ అని చెప్పేసి ఆషురా ఉపవాసాన్ని నఫిల్గా భావిస్తూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇక ఇష్టం ఉన్నవారు ఈ రోజా ఉండవచ్చు, ఇది ఫరజ్ కాదు అని
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. సహీ ముస్లిం మరియు సహీ బుఖారీలోని అబ్దుల్లా ఇబ్నే మూసా రదియల్లాహును వారి ఉల్లేఖన ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై రమజాన్ ఉపవాసాలు విధి ఫరజ్ అనేటటువంటి ఆజ్ఞలు అవతరించిన తర్వాత కూడా ఆషురా ఉపవాసాలను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పాటించేవారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆషురా ఉపవాసాలను ఇతర ఉపవాసాల కంటే ఎక్కువగా ప్రాధాన్యత వహించేవారు. అలాగే ఆషురా ఉపవాసం కంటే రమజాన్ ఉపవాసాలకు ఎక్కువగా ప్రాధాన్యత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇచ్చారు అని తెలియజేయడం జరిగింది. సహీ ముస్లిం హదీస్ నంబర్ 1916 హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖన ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు. నేను గనక వచ్చే సంవత్సరం వరకు బ్రతికి ఉన్నట్లు అయితే నేను ముహర్రం 9వ తేదీ కూడా ఉపవాసాన్ని పాటిస్తాను అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అంటే ఆషురా 10వ తేదీతో పాటు ఆషురా 9వ తేదీ ఒక రోజు ముందు కూడా నేను ఉపవాసాన్ని పాటిస్తానని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఈ విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎందుకు చెప్పారు అంటే యూదులకు భిన్నంగా ఉండాలి అని. యూదులు ఆషురా 10వ తేదీ మాత్రమే ఉపవాసాన్ని పాటిస్తారు, వారి ఆచరణకు భిన్నంగా ఉండాలని ముహర్రం 9వ తేదీ కూడా మీరు ఉపవాసాలు పాటించాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి యూదుల ఆచరణకు భిన్నంగా ఉండాలని ప్రవక్త వారి ఆదేశించారు. కాబట్టి మనం ముహర్రం 9 మరియు ముహర్రం 10 తప్పనిసరిగా ఈ రెండు రోజులు మనం ఇన్షా అల్లా మనం ఉపవాసాలు పాటించాలి. అయితే మన యొక్క భారతదేశ కాలం ప్రకారంగా మనకు రోజా ఎప్పుడు ఉంటుందంటే ముహర్రం యొక్క 10వ తేదీ ఉపవాసం మనకి ఎప్పుడు అంటే 8 ఆగస్టు సోమవారం రోజు ఇన్షా అల్లా మనకు ముహర్రం యొక్క ఉపవాసం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మనం 8 ఆగస్టు సోమవారం రోజు మనం ఉపవాసం ఉండాలి. అదేవిధంగా యూదులకు భిన్నంగా మీరు 2 రోజులు ఉపవాసాలు పాటించాలి అని ప్రవక్త వారు చెప్పారు. కాబట్టి 7 ఆగస్టు అంటే మనకు ఆదివారం 7వ తేదీ ఆదివారం రోజు కూడా ఇన్షాల్లా మనం ఉపవాసం పాటించాలి. ఈ విధంగా ముహర్రం 9 మరియు 10 ఆగస్టు 7, 8 తేదీల్లో ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా ఈ 2 ఉపవాసాలు మనం పాటించాలి. ఈ ఉపవాసాలకు సంబంధించి కొంతమంది ఏం చెప్తూ ఉంటారు అంటే ముహర్రం 9, 10 లేదా 10, 11 అని చెప్తుంటారు. కానీ ఈ 11 ముహర్రం అనేది ఇది బలహీనమైనటువంటి హదీస్ అని కొంతమంది పండితులు చెప్తారు, మరికొంతమంది ఇది సహీ అని కూడా చెప్తుంటారు. కానీ ఉత్తమమైనటువంటి అందరూ ఏకాభిప్రాయం కలిగినటువంటి విషయం ఏంటంటే ముహర్రం 9, 10 తేదీల్లో మనం ఉపవాసం ఉండాలి. ఈ ఆషురా ఉపవాసం పాటించడం వల్ల మనకి ఎలాంటి పుణ్యాలు లభిస్తాయి, అసలు దీని ఘనత ఏంటంటే సహీ ముస్లింలోని హదీస్ నంబర్ 1162లోని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, ఎవరైతే ఆషురా ముహర్రం యొక్క 10వ తేదీ ఉపవాసం పాటిస్తారో వారి గత సంవత్సరం పాపాలన్నీ కూడా క్షమించబడతాయి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి సోదరులారా, మన పాపాలు క్షమించబడడానికి తప్పనిసరిగా ఇన్షాల్లా మనం ఈ ఆషురా ఉపవాసాన్ని మనం పాటిద్దాం. అయితే దీనికి సంబంధించి పండితులు ఇచ్చినటువంటి వివరణ ఏమిటంటే ఇక్కడ పాపాలు క్షమించబడతాయంటే అది గునాయే కబీరా కాదు, అది గునాయే సగీరా. గునాయే కబీర్ అంటే మహాపాపాలు, వడ్డీ, తల్లిదండ్రుల అవిధేత, షిర్క్, వ్యభిచారం లాంటి, హత్య లాంటి పెద్ద పాపాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రాయశ్చితం ద్వారా, అదేవిధంగా తోబా, అదేవిధంగా కఫారా ద్వారా క్షమించబడేటటువంటి కొన్ని పాపాలు ఉంటాయి. గునాయ సగీర అంటే మనిషి ద్వారా జరిగినటువంటి చిన్న చిన్న పాపాలు ఏవైతే ఉంటాయో, సంవత్సరం పాపాలు, గతించినటువంటి సంవత్సరం పాపాలన్నీ కూడా ఈ ఆషురా ఉపవాసం ద్వారా క్షమించబడతాయని తెలియడం జరిగింది. కాబట్టి అల్లా సుబ్హానహు వతాలా మీకు నాకు మనందరికీ కూడా ఖురాన్ మరియు సహీ అహదీసు గ్రంథాలలో జీవితం గడిపేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. అలాగే ఈ మహోన్నతమైనటువంటి ఆషురా ఉపవాసాన్ని మనమంతా కూడా తప్పనిసరిగా పాటించేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. అలాగే మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వారు కూడా అల్హమ్దుల్లా ఈ ఆషురా ఉపవాసం ఉండవచ్చు. కాబట్టి మన పిల్లల్ని కూడా నిద్ర మేల్కొలిపి వారికి కూడా సహరి చేయించేసి వారు కూడా ఉపవాసాలు ఉండేలా మనం ప్రోత్సహించాలి. సహాబా రదియల్లాహు అజ్మైన్ కాలంలో ఆషురా ఉపవాసాన్ని పిల్లలు కూడా ఉండేవారు. ఒకవేళ వారు ఆకలి వేస్తుందని మారం చేసినట్లయితే వారికి ఆట బొమ్మలు చేసి కాలక్షేపం ఇఫ్తార్ వరకు చేసేవారు. ఈ విధంగా చిన్న పిల్లలు కూడా ఉపవాసం ఉండవచ్చు. మనందరికీ కూడా అల్లాహ్ సుబ్హానహు వతాలా ఈ మహోన్నతమైనటువంటి ఉపవాసం ఆషురా రోజు ఉపవాసాన్ని పాటించేటటువంటి సద్బుద్ధిని మనందరికీ కూడా ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.